అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ తో కుమ్మేశాడు, సీట్లలో నుంచి ఎగిరి ఎగిరి నవ్వినారు అన్న ఆ మూవీ చూసి. ఏ మూవీ బ్రో, ఎలా ఉంది మన నరేష్? ఆ ఒక్కటి అడక్కు. ఆ ఒక్కటి అడక్క అంటే నరేష్ గారు ఈ మధ్యన యాక్షన్ పడుతూ కొంచెం ట్రాక్ తప్పాడు, బట్ ఓకే. బట్ స్టోరీ పరంగా అయితే బాగా మంచి స్టోరీ ఎంచుకున్నాడు అన్న, ఆయన నాకు బాగా నచ్చింది. అంటే ఒక పెళ్లి కాదు, 30 ఏళ్ళు వస్తే పెళ్లి కాదు, ఆ కుర్రడు ఎంత స్ట్రగుల్ పడతారు, ఆ స్ట్రగుల్ ఎంత కామెడీ జనరేట్ అయితే ఎంత ఎమోషన్ ఉంటుందని బాగా చూపించారు. 8:00 సినిమా స్టార్ట్ అయింది, 10:15 అయిపోయింది, కామెడీకి రాకుంది కానీ క్లైమాక్స్ కొంచెం డల్ అన్న. ఎలా ఉంది ఒక్కటి అడగకు. అల్లా నరేష్ నిజంగా కంబ్యాక్ అనుకోవచ్చు. అల్లా నరేష్ మనం ఏదైతే ఆ కామెడీ జోనర్ ఏదైతే మిస్ అయినామో అదైతే కంబ్యాక్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే సీరియస్ క్యారెక్టర్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది బ్రో. ఆ మ్యారేజ్ అవ్వలేదు, అది ఒక చిన్న కాన్సెప్టే. తను మ్యారేజ్ అవ్వకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అల్లా నరేష్ తీసుకొని కితకితల రేంజ్లో ఉందా అంటే ఆ రేంజ్లో కూడా లేదనే చెప్పాలి. బట్ అల్లా నరేష్ గారిని కామెడీ జోనర్ వదిలేసి ఒక సీరియస్గా ఒక అర్జున్, ఒక విజయ్ దేవరకొండ ఇలాంటి జోనర్లో చూడాలని అనిపిస్తుంది బ్రో. మూవీ అయితే బాగుంది, బట్ చిట్టి క్యారెక్టర్లో చిట్టి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమా కూడా బాగానే ఉంది బ్రో, బట్ అల్లా నరేష్ గారు రేంజ్ పెరిగిపోయింది కదా, ఇంకా కామెడీ జోనర్ వదిలేసి సీరియస్గా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది బ్రో. ఇలాంటి మూవీ ఉగ్రం లాంటి మూవీస్ కావాలా? ఉగ్రం లాంటి సినిమాలు కావాలి, ఆయన చేయగలుగుతాడు. ఈ కామెడీ సినిమాలు ఇప్పుడు థియేటర్ దాకా వచ్చి చూడడం మానేశారు బ్రో, అందుకని నాకైతే అంత కామెడీ సినిమా బాగుంది, బట్ అల్లా నరేష్ గారు రేంజ్ తగ్గ సినిమా అయితే కాదు బ్రో. ఎలా ఉంది మన అల్లా నరేష్ అన్న? ఆ ఒక్కటి అడక్కు అన్న, నిజంగా ఎంత బాగుంది అన్న సినిమా అయితే. నవ్వుతూనే ఉంటా అన్న, సినిమా చాలా కామెడీ ఉందన్న. నిజంగా అప్పుడెప్పుడో ప్రేమలు చూసాను, ఆ తర్వాత అందుకన్నా డబల్ నవ్వినా. నిజంగా సినిమా చూస్తే జాతి రత్నాలు, ప్రేమలు వీటన్నీ మించిపోయిన నిజంగా కంబ్యాక్ అని చెప్పొచ్చు అల్లా నరేష్ అన్న. నీకు దండం పోయా నిజంగా, నేనైతే నవ్వినా చచ్చిపోయినా. ప్రతి ఒక్కరు అన్న సీట్లో కూడా ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉండాలన్న. అసలు సినిమా అయిపోయింది కూడా మాకు తెలియలేదు అంత. నా క్లైమాక్స్ అయితే చాలా కామెడీ ఇస్తారు, చాలా బాగా అనిపించింది. నిజంగా మూవీ అయితే కామెడీతో నవ్వించి నవ్వించి చంపేశాడు భయ్యా. మూవీ జబర్దస్త్ ఉంది, యాక్టింగ్ ఎలా మన నరేష్ యాక్టింగ్? జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ ఉంది, అందరు ఓకే. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ అంతా మంచిగా ఉంది, అంతా ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్లకి మంచిగా ఉండే, సక్సెస్ నడుస్తుంది, ఆల్రౌండ్ సక్సెస్. ఓకే, ఎలా పట్టే కూర వేసి ఇవ్వటం పెట్టే ఉంగులు ఇవ్వటం. ఓవరాల్గా ఆ ఒక్కటే అడగ అలా నరేష్కి ఒక కామెడీగా ఒక కథ పంటెంట్ పరంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. బాగా అనిపించింది సినిమా, ఒక బ్లాక్ బస్టర్. లేకపోతే సస్పెన్స్ స్టోరీస్ చేస్తే బాగుంటుంది అంటే అల్లా నరేష్కి అన్ని చేయాలన్న, ఎందుకంటే ఆయన గొప్ప యాక్టర్ అనమాట. నాకు మొన్న వరకు యాక్షన్ చూపించారు, ఇంతకుముందు కామెడీ చూపించారు, ఇప్పుడు యాక్షన్ బట్ కంటెంట్ కామెడీని కలిపి చూపించారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్టోరీని ఎంచుకుని నాకైతే అల్లా నరేష్ గారి అయితే కంబ్యాక్ దా మంచి హిట్ అయితే కొట్టారన్న. అలాగే ఫరీదా గారు మన ఓడి కాంబినేషన్ తీసి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా చెప్పొచ్చు అల్లా నరేష్ గారు కామెడీ అయితే అస్సలు మిస్ అవ్వరు, ఇందులో చాలా అంటే చాలా నవ్వుకుంటారు. ఫరీదా గారు కామెడీ బాగుంటుంది, సో ఒక ఫ్యామిలీ ఏంటంటే అన్న.